హలో అండి, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నేను మీకు నాన్ వెజిటేరియన్స్కి చికెన్ ఫ్రై ఎలాగో, వెజిటేరియన్స్కి అలాంటి ఒక రుచికరమైన స్టార్టర్ని చేసి చూపిస్తాను. ఇది చూడగానే మీరు అనుకుంటారు, ఏంటి ఈ కాయగూరతో కూడా ఇలాంటి ఒక టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చా అని. మీకు ఇది స్క్రీన్లో చూస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా మీకు అర్థమై ఉండకపోవచ్చు ఇదేంటా అని. పొటాటో అనుకుంటున్నారా? కాదు. అరటికాయ అనుకుంటున్నారా? కానే కాదు. ఇది స్టార్టర్గా ఒక సూపర్ డూపర్ హిట్ ఐటెం అవుతుంది ఇంట్లో మీరు ట్రై చేస్తే. అండ్ దీన్ని పులిహోరలోకి, పెరుగన్నంలోకి, ఆర్ సింపుల్గా ఇంట్లో ఎప్పుడైనా ముద్దపప్పు చేసుకున్నారంటే ఆ పప్పులోకైనా నంచుకోవడానికి చాలా మంచి కాంబినేషన్. సరే, ఇంకా మిమ్మల్ని సస్పెన్స్లో ఉంచడం ఎందుకు కానీ, ఈరోజు కంద 65 ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది సుమారుగా ఒక 300 గ్రాముల కంద ఉంటుంది. దీన్ని నేను స్క్రీన్లో చూపిస్తున్న విధంగానే నైఫ్ తోటి పీల్ తీసేసుకోండి. ఇది కొంచెం తోలు మందంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా, కొంచెం ఎక్కువ పార్టే పోతుంది, అయినా పర్వాలేదు. తీసేసుకున్న తర్వాత ఒక్కసారి వాష్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే మరీ థిన్ స్లైసెస్ కట్ చేసుకోకూడదు. ఇదిగో చూడండి, ఇట్లా కట్ చేసుకుని వాటిల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి, పెద్ద పెద్ద క్యూబ్స్. ఈ మాత్రం సైజు ఉంటే చక్కగా కోట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసేసుకుని ఒక్క కప్పు వాటర్ పోసుకుని ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేయడం అంటే మరీ ఓవన్ బాయిల్ చేసే అక్కర్లేదు, పిండి పిండి అయిపోయేలాగా. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది అంతే. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి వీటిని బాయిల్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 3 నిమిషాల తర్వాత మీరు మూత తెరిచి చూస్తే ఈ విధంగా ఉడికి ఉండాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వెంటనే స్టవ్ మీద నుంచి బయటికి తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, ఇలా ఒక్కొక్క పీస్ని నేను ప్లేట్లో వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోనే చల్లారనివ్వండి. ఇవి ఇలా చల్లారుతూ ఉండగా మనం ఒక మసాలాని తయారు చేసుకుంటాం. ఒక కప్ తీసుకుని అందులో 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ అండ్ నిమ్మరసం. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఎక్కడైనా మీ పేస్ట్ కొంచెం థిక్గా ఉంది, కోట్ చేయడానికి ఈ టెక్స్చర్ సరిపోదు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంక ఇందులో వేయాల్సిన ఐటమ్స్ ఏమీ లేవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏవి ఎక్స్ట్రాగా యాడ్ చేయకండి. అవి ఏమన్నా యాడ్ చేశారంటే మాత్రం మీ కంద 65 స్పాయిల్ అవుతుంది. చూడండి, నాకు కొంచెం థిక్ పేస్ట్ వచ్చింది, అందుకని నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఈ పేస్ట్తో కోట్ చేసుకోండి. ఒక్కొక్క పీస్ని తీసి కోట్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా ఆ పేస్ట్ అంతా ముక్కలకి రాసేసుకుని ఇట్లా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోండి. తర్వాత మీరు దోశ రేక్ కానీ ఏదన్నా ఒక ప్యాన్ కానీ తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని కూడా ఈ ప్యాన్ మీద ఇలా పేర్చేయండి. వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై కన్నా కూడా మనకి ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి. జస్ట్ ఇప్పుడు ఈ కోట్ అయిన మసాలా అంతా కూడా నీట్గా మన ముక్కలకి పట్టింది అండ్ అది అలా ఫ్రై అవ్వాలి అంతే. చూడండి, ఇలా మధ్య మధ్యలో వీటన్నిటిని ఇలా తిప్పుకుంటూ షాలో ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ముక్కలన్నీ వేగిపోయాయి అన్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. ఇవి ఈ పేస్ట్ అంతా కూడా వీటికి బాగా కోట్ అయింది కాబట్టి కొంచెం డార్క్గా అయినా కూడా ఆ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రతి పీస్ కూడా మంచిగా డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఆ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది తమిళనాడు స్పెషల్ డిష్. తమిళియన్స్ అందరికీ ఇది చాలా సుపరిచితమైనది అండ్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకునేది. ఈ స్టైల్లో కందని ఫ్రై చేసుకోవడం మన తెలుగు వాళ్ళకి మాత్రం కొంచెం కొత్తే. కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, తప్పకుండా వావ్ అనిపిస్తారు ఇంట్లో వాళ్ళందరితో. మా పాపకైతే ఇది ఎంతో ఇష్టం. ట్రై చేస్తారు కదూ? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి.
ఈ రెసిపీని మీరు ఇంగ్లీష్లో కానీ చూడాలనుకుంటే మన ఛానల్లో ఇంగ్లీష్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ అండి.